దేనమందపురం పని చేస్తున్నారా? దేనమందపురం గ్రానైట్ లో. ఆహా. తాహిల్దార్ నేను చూడండి చూడండి తహసీల్దార్ కార్యాలయం దేనమందపురం పనిచేస్తున్నారా? తహసీల్దార్ నేను आंध्रप्रदेश सरकार से और श्रीकाकुलम जिला कलेक्टर से कि वो हमको गांव भेजें क्योंकि हम यहाँ पर तो हैं लेकिन फंसे हुए हैं। केवल खाना मिल रहा है हमको लेकिन अभी तक हमको सैलरी नहीं मिला, एक तो सबसे बड़ा कारण ये है। दूसरा कारण ये है कि जब मोदी सरकार ने स्पेशल ट्रेन चला दी है तो हमको यहाँ पर रोकने का फ़ायदा क्या है, इसलिए हम सभी मारवाड़ी लोग हैं ना वो घरों को और जाना चाहते हैं। तो हम जल्द से जल्द ये चाहते हैं कि आंध्र प्रदेश सरकार और केंद्र सरकार हमको घर तक पहुँचाए, यही हमारी मांग है। क्योंकि हमको पेमेंट जब नहीं मिल रहा है तो हम यहाँ पे रहने का फ़ायदा क्या है? हम अपने घरों की ओर लौटना चाहते हैं। सभी मारवाड़ी भाइयों की एक ही आवाज़ है कि हमको घर जाना है। खाने के लिए मिलता ना नहीं, खाने के लिए मिल रहा है लेकिन सैलरी नहीं मिल रहा है, सैलरी नहीं, सैलरी नहीं मिल रहा है, सबसे बड़ी समस्या ये है। दूसरी ये है कि जब व्यवस्था कर दी है केंद्र सरकार ने तो रोकने का फ़ायदा भी क्या है? कई दिनों से यहाँ काम करना है, कितने दिनों से? हम तो 4-5 महीने से यहाँ पर काम कर रहे हैं लेकिन जब రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు లాక్డౌన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడాను బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇతరితర ప్రాంతాల నుంచి వచ్చి మెలియపూటి మండలం పాతపట్నం కాన్స్టెన్సీకి సంబంధించి దేనబందుపురం గ్రామంలోని వీళ్ళు గ్రానైట్ ఫ్యాక్టరీ నందు పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేసినప్పుడు కూడా వీళ్ళు తిండి తెప్పులైతే కష్టంగా ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే వీళ్ళు వాళ్ళ స్వస్థలాలకి స్వగృహాలకి వెళ్ళిపోదామని వీళ్ళు జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించుకుంటున్నారు. ప్రభుత్వం వెనకాలు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ ఏమి కూడా అందలేదు. వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి 4-5 రోజుల క్రితం వచ్చి వీళ్ళు ఆధార్ కార్డులు వీళ్ళు ఫొటోస్ పట్టుకుని వచ్చి ఇలా అడ్డి పెట్టుకోవడం జరిగింది. జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదాం అని అనుకున్నా, వాళ్ళ సొంత డబ్బులతోటి వాళ్ళు బస్సు వెళ్ళిపోదాం అనుకున్నా కూడాను వీళ్ళు ఎటువంటి రాసి ఇవ్వకుండా వాళ్ళు రాసి ఇస్తే మేము వెళ్ళిపోతాం, మా ఇళ్ళకి వెళ్ళవలసిన ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం అని చెప్పి వినిపించుకుంటున్నారు. తహసీల్దార్ గారు ఏమంటున్నారంటే డీటీ గారు ఇప్పుడు మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ లేవు, మేము ఎలా రాసిస్తాం అని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? తక్షణమే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వీళ్ళ పైన స్పందించి యాక్షన్ తీసుకు